టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా కూడా మంచి గిరాకీ పెరిగింది. ఎందుకంటే మన సినిమాల్లో ఉండే కంటెంట్ గ్లోబల్ ఆడియన్స్ ను అలరిస్తుంది. దీంతో టాలీవుడ్ సినిమాలను అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ లో సైతం రిలీజ్ చేస్తున్నారు. అయితే జపాన్ లో ఇండియా నుంచి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలు టాలీవుడ్ నుండే ఉండడం విశేషం. మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూసేద్దాం. జపాన్ లో చాలా కొద్ది మంది ఇండియన్ హీరోలకు మాత్రమే ఆదరణ ఉంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాకు జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చరణ్ ఎన్టీఆర్ లకు మంచి పేరు వచ్చింది. దీంతో ఇటీవలే చరణ్ నటించిన రంగస్థల మూవీని అక్కడ రిలీజ్ చేశారు. ఇది కూడా మంచి హిట్ అందుకుని అక్కడ ఆడియన్స్ ను మెప్పించింది. ఇలా మన సినిమాలు జపనీయుల్ని మెప్పిస్తుండడంతో ముందు ముందు మరిన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లోని టాప్ హీరోలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా జపాన్ ప్రేక్షకుల ప్రేమను పొందారు. జపాన్ లో ఓ ప్రముఖ మూవీ ప్లస్ సంస్థ జపాన్ ఆడియన్స్ ఇండియన్ సినిమా హీరోస్ విషయంలో వారు ఎలా అనుకుంటున్నారని పోల్ నిర్వహించగా అందులో రామ్ చరణ్ నెంబర్ 1 హీరోగా నెంబర్ 2 స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ 3rd ప్లేస్ సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి క్రేజ్ ని ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 4th స్థానంలో నిలిచాడు. అయితే మనది కాని దేశంలో బాలీవుడ్ స్టార్స్ ని పక్కకు పెట్టేసి ఇలా టాప్ స్థానాల్లో ఇద్దరు మన టాలీవుడ్ స్టార్స్ నిలవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.